నమస్తే వింటేవి న్యూస్ కి స్వాగతం నేను లక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రెండో విడత జగనన్న విద్యా దేవన సాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్ వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా సంబంధిత అధికారులు नगरावृद्धि प्रत्येक दृष्टि सारी इडा चेयरमैन का नियामक पत्रा ईश्वरी बलराम को अंदजे डिप्यूटी सीएम आल्ला नानी नगर में पल सचिवालय एसपी राहुल देव शर्म तो कल तनिखी चेसिन एलूर रेंज डीआईजी केवी मोहन राव सचिवालय सेवलनु प्रति ओक्करू सद्विनियोग परचुकोवालनी सूचना నేను ఉన్నా నేను విన్నా క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి మనోధైర్యం కల్పించిన డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని రేపే కొలువు దీర్నున్న నగరపాలక సంస్థ నూతన పాలక వర్గం మేయర్గా నోజహాన్ డిప్యూటీ మేయర్లుగా నోకపేయి సుధీర్ గుడిదేశ శ్రీనివాసరావులకు ఛాన్స్ मेयर डिप्यूटी मेयर एन्निककु रंगम सिद्धम एर्पाट्लनु पर्यवेक्षिंचिन कमिश्नर डी चंद्रशेखर एसएमआर पेदबाबू इक विवरालोकि वेल्ते జిల్లాలో జగనన్న విద్యాదేవన పథకం ద్వారా 68907 మంది విద్యార్థులకు 52 కోట్ల 34 లక్షల రూపాయల లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగనన్న విద్యాదేవన పథకం లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నగదు జమ చేశారు అనంతరం 13 జిల్లాల ప్రజా ప్రతినిధులు అధికారులు విద్యార్థులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఏలూరు జిల్లా కలెక్టరేట్ నుంచి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాలు వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లులకు చెక్కులను అందించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పద్మావతి సాంఘిక సంక్షేమ శాఖ జేడి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు ఏలూరు నగర అభివృద్ధికి అన్ని విధాల కృషి చేయాలని ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బలరాంకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని సూచించారు ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో
మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్ను ఇడా చైర్పర్సన్గా నియమిస్తూ గురువారం మంత్రి నాని నియామక పత్రాన్ని అందించారు. ఇడా ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి నానుకు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు కురాళ్ల రమాదేవి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ మంచి మైబాబు, మేయర్ అభ్యర్థి షేక్ నోజహాన్ పెదబాబు, వైకాపా నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్, బొద్దాని శ్రీనివాస్, బండారు కిరణ్, పొణంగి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు గురువారం ఏలూరు నగరంలో పర్యటించారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో కలిసి పలు వార్డు సచివాలయాలను సందర్శించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలపై సిబ్బంది వద్ద నుంచి ఆరా తీశారు. మెరుగైన సేవలు అందించేందుకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ అవినీతి రహిత పాలన అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రవేశపెట్టారని, కావున సిబ్బంది అంకిత భావంతో నిజాయితీగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, సిఐలు బాలరాజాజీ, ఆదిప్రసాద్, వరప్రసాద్తో పాటుగా సిబ్బంది ఉన్నారు. We are following, sir. We are taking the charges.
జిల్లాలో ఉన్న వార్డు సెక్రటేరియట్స్ గ్రామ సెక్రటేరియట్స్ మీద ఆకస్మిక తనిఖీ కోసం ఈరోజు ఏలూరు రేంజ్ డీఐజీ మరియు ఎస్పీ వెస్ట్ గోదావరి డీఎస్పీ ఏలూరు ఇక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్న వార్డు సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్తో ఇంటరాక్ట్ అవడం జరిగింది. దాదాపుగా 11 రకాల అసిస్టెంట్స్ ఇక్కడ పనిచేస్తున్నారు. అందరూ క్వాలిఫైడ్ పర్సన్స్ డిఎస్సి ద్వారా సెలెక్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా జాబ్ చార్ట్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా రీసెంట్గా రిక్రూట్ అయ్యారు. ఆఫ్టర్ ట్రైనింగ్ ఇక్కడ సమర్థవంతంగా పనిచేస్తున్నారు. వాళ్ళ యొక్క డ్యూటీల పట్ల వాళ్లకు పూర్తిగా అవగాహన ఉంది. వార్డు వెల్ఫేర్ సెక్రటరీ కానివ్వండి, తర్వాత అమ్యూనిటీ సెక్రటరీస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సెక్రటరీ, అలాగే సర్వేయర్స్, తర్వాత వీళ్ళందరూ కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ప్రజలకు కూడా దగ్గరగా ఉండి వాళ్ళ సర్వీసెస్ని ఇమీడియట్గా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇక్కడ వార్డు సెక్రటేరియట్స్ పెట్టడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళా పోలీసు ఇక్కడ పనిచేస్తున్నారు. వాళ్ళు చాలామంది మీకు తెలుసు, ముఖ్యంగా ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులు, వీళ్ళు పోలీస్ స్టేషన్ రాలేని పరిస్థితుల్లో ఇక్కడ దగ్గరగా ఇక్కడికి వచ్చి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యలకి పరిష్కారం పొందడానికి ఆస్కారం ఏర్పడుతుంది. చాలా చక్కటి ఫెసిలిటీస్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కువగా మహిళలు పెద్ద మొత్తంలో ఎంప్లాయీస్గా ఇక్కడ ఉండి సర్వీసెస్ అన్నీ ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. పెన్షన్ కానివ్వండి, అలాగే ప్రభుత్వ పథకాలు చాలా ఉన్నాయి. చేయూత కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, కాపు నేస్తం కానివ్వండి, ఇట్లాంటి విద్యా దీవెన, ఇలాంటి రకరకాల ప్రభుత్వ పథకాలని సత్వరం ప్రజలకు చెరువులోకి తీసుకెళ్తున్న వీళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. చాలా చక్కగా ప్రజలకు సేవలు మరింతగా విస్తృతం చేయడానికి కూడా ఫీల్డ్ సర్వేస్, ఫీల్డ్ లెవెల్ ఆకస్మిక తనిఖీలు దోహదపడతాయి. ముఖ్యంగా పోలీస్ శాఖలోకి ఈ యొక్క మహిళా పోలీసుని తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీళ్ళకు ఒక యూనిఫామ్ ఇచ్చి ఇక్కడ వార్డు సెక్రటేరియట్లో మేము పెట్టడం జరుగుతుంది. వాళ్లకు లీగల్ ఆస్పెక్ట్ కోసం వాళ్లకు 3 మంత్స్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు డైరెక్ట్గా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్గా ఎస్హెచ్ఓస్కి ఇంటిమేషన్ ఇచ్చి వాళ్లకు సత్వర పరిష్కారం ఏర్పాటు చేసేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ ప్రమోషన్ ఛానల్స్ ఎవరి 5 ఇయర్స్కి ఒక ప్రమోషన్ వచ్చేటట్టుగా వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసి అప్ టు ఇన్స్పెక్టర్ క్యాడర్ వరకు కూడా వాళ్ళకి ప్రమోషన్స్ ఇవ్వడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ట్రైనింగు, తర్వాత రిక్రూట్మెంట్ ఏ విధంగా ఇప్పటిదాకా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా జరిగింది, ఒకవేళ ఎస్ఎల్పిబిఆర్ ద్వారా చేస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా పరిశీలనలో ఉంది. అంటే ఈరోజు డిఏజీ సార్తో పాటు ఇక్కడే విలేజ్ సెక్రటరీ రావడం జరిగింది. ముఖ్యమైన మన దగ్గర ఇక్కడే జిఎంఎస్కే అండ్ డబ్ల్యూఎంఎస్కే వాళ్ళు కూడా ఇప్పుడు నా మహిళా పోలీసుకి కన్వర్ట్ అయిపోయారు. ఆల్రెడీ ఒక జియో కూడా వచ్చింది. నా బేసికలీ మనం వాళ్ళతో పాటు మన పోలీసింగ్కి ఆల్రెడీ మన డీజీ సార్ ద్వారా 56 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. దీని మీద వాళ్ళు కూడా మన వార్డ్ వాలంటీర్స్తో పాటు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం, అదేవిధంగా గ్రామంలో ఏదైనా పోలీస్ ప్రకారంగా సమస్య ఉంటే మనకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ బాగానే కోఆర్డినేట్ చేసి దిశ యాప్ మీద బాగానే అవగాహన తీసుకువచ్చారా. గ్రామంలో ఉన్న సమస్యల్లో కూడా మనకి లోకల్ స్టేషన్కి తెలియజేయడం కానీ లోకల్ ఎస్ఐకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. రాబోయే కాలంలో ఈ మహిళా పోలీస్ మన పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే వాళ్ళకి ఏ విధంగా డ్యూటీ చార్ట్, ఏ విధంగా యూనిఫామ్ ఉంటుంది, అది ఒక కమిటీ ద్వారా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నప్పటికీ తరచుగా ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం ప్రజల వద్ద నుంచి వినతులు స్వీకరించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తక్షణమే సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేద ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ జయమని, దీని కోసమే ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి నాని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి మంత్రి నాని చూపిస్తున్న చొరవ పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ సభ్యులు డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏపీ సాహిత్య అకాడమీ చైర్పర్సన్ పిల్లంగొళ్ల శ్రీలక్ష్మి, ఇడా చైర్పర్సన్ మధ్యాహ్నపు ఈశ్వరి బాలరాం, ఏఎంసీ చైర్మన్ మంచం మైబాబు, మేయర్ అభ్యర్థి షేక్ నోజహాన్ పెదబాబు, వైకాపా నాయకులు మామిళ్లపల్లి జయప్రకాష్, బొద్దాని శ్రీనివాస్, బండారు కిరణ్, పోణంగి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు నగరపాలక సంస్థ నూతన పాలక మండలి శుక్రవారం కొలువు తీరనుంది. రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న నగరపాలక సంస్థ ఇక నుంచి ప్రజా ప్రతినిధుల చేతుల్లోకి వెళ్లనుంది. నగరపాలక సంస్థ ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 47 డివిజన్లలో వైకాపా అభ్యర్థులు, 3 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ 50 మందిచే నగరపాలక సంస్థ కార్యాలయ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ నెల 30వ తేదీన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అనంతరం సభ్యులు మేయర్, డిప్యూటీ మేయర్లను ఎన్నుకోనున్నారు. నిబంధనల ప్రకారం ఫోరంకు సరిపడా వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో మేయర్గా షేక్ నోజహాన్ పెదబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. అనంతరం డిప్యూటీ మేయర్లుగా ఎన్ సుధీర్ బాబు, గుడిదేశి శ్రీనివాసరావులను సభ్యులు ఎన్నుకోనున్నారు. ఇక నుంచి నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో ఏలూరు నగరం అభివృద్ధి బాటలో ఏ విధంగా పరుగులు పెట్టనుందో చూడాల్సి ఉంది.
ఇప్పటికి ఏలూరు నగరంలో మరి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా మరి ఇప్పటికే 5 డివిజన్లు కైవసం చేసుకోవడం జరిగింది అన్ని డివిజన్లు కూడా ఆధిక్యత కనబరుస్తూ ఉంది తప్పకుండా మరి విజయం సాధించి జగన్ మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వబోతున్నాం మరి ఎటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మరి జగనన్నపై ఉన్నటువంటి అభిమానాన్ని మరి ఈ విధంగా ఓట్ల రూపంలో మాకు ఆశీర్వదించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి తప్పకుండా విజయం సాధిస్తాము విజయం మరి మా వైపే ఉందని చెప్పి ప్రజలందరూ కూడా మరి ఆశీర్వదించడం జరిగింది ఇప్పటికే 11 కార్పొరేషన్లు కూడా మరి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే 11 కార్పొరేషన్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది మరి ఈ రోజున ఈ యొక్క 12వ కార్పొరేషన్ కూడా మరి గెలిచి మన జగనన్నకి కానుకగా ఇవ్వబోతున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే అమలు పరుస్తున్నారో సంక్షేమ పథకాలు ఆ పథకాలు ప్రజల గుండెల్లోకి వెళ్ళినాయి ఆ పథకాలు లబ్ధి పొందుతున్న ప్రతి ఓటరు కూడా మనస్ఫూర్తిగా జగనన్నను ఓటు రూపేణ ఆశీర్వదిస్తా ఉన్నారు మరి అదే విధంగా ఏలూరు నియోజకవర్గంలో ఆళ్ల నాని గారి నాయకత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల నమ్మకంతో ఏలూరు ఓటర్లు మంచి తీర్పుని ఇచ్చారు తప్పకుండా వారందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా పార్టీలకు వర్గాలకు అతీతంగా అమలయ్యే విధంగా బాధ్యత తీసుకుని మరింత మెరుగైన పరిపాలన అందించడం ద్వారా ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడతారని తెలియజేస్తున్నాను
నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంకు నగరపాలక సంస్థ కార్యాలయం ముస్తాబయింది. గత ఆదివారం జరిగిన ఎన్నికల కౌంటింగ్లో విజయం సాధించిన అభ్యర్థులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి నగరపాలక సంస్థ కమిషనర్ డి చంద్రశేఖర్ వింటీవితో మాట్లాడారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికల అధికారి కలెక్టర్ కార్తికేయ మిశ్రా నూతన అభ్యర్థులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారని, అనంతరం కార్పొరేటర్లచే మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనాలని కమిషనర్ సూచించారు. ఏలూరు నగరపాలక సంస్థ నూతన కార్యవర్గం రేపు కొలవదీరబోతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి కలెక్టర్ గారు ప్రిసైడింగ్ ఆఫీసర్గా ఉన్నారు. వారు రేపు 11 గంటలకి మన ఏలూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లందు ఈ సమావేశం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని యాక్టివిటీస్ కూడా రెడీ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు 10:30 లోపు కొత్త సభ్యులందరూ కౌన్సిలర్ చేరుకుంటారు. అటెండెన్స్ అవన్నీ చూసుకున్న అనంతరం మొదటగా ముందు సభ్యులందరి చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కలెక్టర్ గారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు మేయర్ ఎన్నిక, తర్వాత ఇద్దరు డిప్యూటీ మేయర్ల ఎన్నికలు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి నా కోరం వరకు వస్తే హాఫ్, అంటే ఎవరైతే ఉన్నారో స్ట్రెంత్లో సగం మంది పైబడి సగం మంది ఉండాలి, సగం మంది అంతకన్నా ఎక్కువ ఉండాలి. సో కోరం చూసుకున్నాక మనకు ఎలక్షన్ ప్రక్రియ అనేది చేయడం జరుగుతుంది. తదనంతరం మేయర్ గారు తర్వాత రేపు స్పెషల్ మీటింగ్లో ఓన్లీ ఎలక్షన్ పార్ట్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది. కోవిడ్ సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వచ్చిన వారందరికీ కూడా మనం మాస్క్ కానీ ఫేస్ షీల్డ్ కానీ శానిటైజేషన్స్ కానీ ఇవన్నీ కూడా అందించడం జరుగుతుంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందని అందరినీ కోరుతున్నాను. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాల ఆదేశాల మేరకు ఏలూరు నగరంలో గురువారం వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహించారు. తంగేళ్లమూడిలోని అర్బన్ హెల్త్ సెంటర్లో విదేశీ ప్రయాణికులకు వ్యాక్సిన్ వేయగా, పలు అర్బన్ హెల్త్ సెంటర్లో 45 సంవత్సరాలు పైబడిన వారికి, 5 సంవత్సరాల్లోపు చిన్నారులు కలిగిన తల్లులకు, గర్భవతులకు, ఫ్రంట్ లైన్ వారియర్లకు వ్యాక్సిన్ ఇచ్చారు. సిబ్బంది ముందుగానే వ్యాక్సిన్ వేయించుకునే వారికి సమాచారం అందించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంతో పాటుగా పోలీస్ బందోబస్తు కూడా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ దశల వారీగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని, కావున ప్రజలు అపోహల్ని వీడి వ్యాక్సిన్ వేయించుకోవాలని తంగేళ్లమూడి అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసాద్ నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అంజలి, విజయ్ కుమారి, కమల, నజీర్, సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తంగేళ్లమూడిలో విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఫస్ట్ డోస్ అయినా సెకండ్ డోస్ అయినా వ్యాక్సిన్ వేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు దాదాపు 7500 మందికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందండి. దీంతోపాటు ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో టీచర్స్ అయినా గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ అయినా వాళ్ళు కూడా వేయడం జరుగుతుందండి. దాంతోపాటు నార్మల్ పీపుల్కి వాళ్ళకు కూడా సెకండ్ డోసు, అది కోవాక్సిన్ అయినా కోవిషీల్డ్ అయినా 2వ డోసు మాత్రమే వేయడం జరుగుతుందండి. ఎట్టి పరిస్థితుల్లో సెకండ్ డోసు ఫస్ట్ డోసు మాత్రమే వేయట్లేదండి. అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ తంగళమూడు అర్బన్ హెల్త్ సెంటర్లో అక్కడ బిల్డింగ్స్ రీకన్స్ట్రక్షన్ చేయడం జరగడం వల్ల ఇక్కడ పక్కనున్న ఆది ఆంధ్రాల స్కూల్లో వేయడం జరుగుతుందండి. ఇది గత రెండు మంత్స్ నుంచి జరుగుతూనే ఉందండి. సోమవారం నుంచి శనివారం ప్రతిరోజు డైలీ జరుగుతుంది. 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుందండి. ఇది మా
మా వైద్య సిబ్బంది ఏఎన్ఎం గారు మా ఆశా వర్కర్లు మా ఐటి అంజలి గారు మా ల్యాబ్ టెక్నీషియన్ నజరుద్దీన్ గారు మా స్టాఫ్ సూర్యకళ గారు అందరూ చాలా ఎంతో కృషి చేస్తున్నారండి ఇది ఇప్పటివరకు దాదాపు 8000 మందికి వాక్సినేషన్ వేయడం జరుగుతుందండి ఈ విదేశాలకు వెళ్ళే వాళ్ళకి వాక్సినేషన్ ఈ సెంటర్ తో పాటు టైటస్ నగర్ కూడా అక్కడ కూడా వేయడం జరుగుతుందండి కావున అభ్యర్థులందరూ ఈ ఒక్క సెంటరే అనుకోకుండా పక్కన ఉన్న సెంటర్ టైటస్ నగర్ కంటికగూడం టైటస్ నగర్ లో కూడా అక్కడ కూడా వేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన వింటివి యాజమానానికి ధన్యవాదాలు ఏలూరు నగరపాలక సంస్థ నూతన పాలక వర్గంలో కోఆప్షన్ పదవిని జైన్ మతస్థులకు కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానిని జైన్ సంఘం సభ్యులు కోరారు ఏలూరులోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి నానిని గురువారం జైన్ సంఘం సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో వైకాపా రికార్డు స్థాయిలో విజయం సాధించడం పట్ల మంత్రి నానికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా జైన్ సంఘం అధ్యక్షులు మూల్చంద్ జైన్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో జైన్ దేవాలయంను మంత్రి నాని సందర్శించారని ఆ సమయంలో జైన్ మతస్థులకు నగరపాలక సంస్థ పాలకవర్గంలో కోఆప్షన్ పదవిని కేటాయిస్తానని హామీ ఇచ్చారని అన్నారు ఇచ్చిన హామీ ప్రకారం తమకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ ఉత్తమ్ చంద్ నాయకులు లాల్ చంద్ మేటాలాల్ జయంతిలాల్ అమరీష్ కుమార్ కీర్తి జైన్ సాజన్ మితిల్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఏలూరు జైన్ సంఘ సభ్యులందరికీ చాలా సంతోషమైన దినము ఎందుకంటే ఇవాళ పొద్దునే మేము అందరూ కలిసి మనం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం ఇంకా మరియు హెల్త్ మినిస్టర్ గారు శ్రీ ఆళ్ల నాని గారిని విశేష చెప్పడానికి వెళ్ళాము అక్కడ వారిని కలిసాము విష్ చేసాము అయితే వారు చాలాసారి మా గుడికి వచ్చినప్పుడు కళ్యాణ మండపానికి వచ్చినప్పుడు మా చిన్న చిన్న ఫంక్షన్కి మేము పిలిచినప్పుడు వెంటనే అంగీకరించి నవ్వుతూ మాకు ప్రామిస్ చేస్తున్నట్టుగా మాకు అనిపించింది అలాగే మన పట్టణాలకి మన ఎమ్మెల్యే గారు శ్రీ అలా నాని గారు కూడా మాకు చేసి వాగ్దానాలని కూడా తప్పకుండా నిర్వహిస్తారని చెప్పేసి కోరుకుంటూ మేము కలిసి అభినందనం చేస్తూ ధన్యవాదాలు చెప్పా ఆయన చేసే సహాయం చాలా చాలా చేస్తాడు కాబట్టి మేము కూడా ఏంటంటే వీరిని అభిమానించి సభ్యత్వం ఈయనకే ఇవ్వాలని చెప్పేసి కోరాము చాలా మంచి వ్యక్తి హార్ట్ఫుల్ మనిషి కాబట్టి వీరికే సభ్యత్వం కావాలని చెప్పేసి కోరుకుంటున్నాము హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఈరోజు సమావేశం ఎందుకు జరిగిందంటే 47-50 డివిజన్లకు గాను 47 డివిజన్లు ఘన విజయం సాధించింది మన వైఎస్ఆర్ పార్టీ ఈ ఆనంద సమయంలో ఈరోజు మా జైన్ సంఘం సభ్యులు అందరూ కలిసి నాని గారికి విశేష చెప్పుకుంటానికి మేమందరం జైన్ సభ్యులు వెళ్ళాము గతంలో కూడాను సార్ గారు మన టెంపుల్కి వస్తున్నప్పుడు 2-3 సార్లు అలాగే విజిట్ చేశారు వచ్చినప్పుడల్లా ఒక మంచి ఆనందంతో ఆ టెంపుల్కి రాగానే మా మీద ఉన్న ప్రేమ మంచి తరుణము పార్టీ గెలిచింది మంచి అవకాశం మన సభ్యుల్లో కూడా కోఆప్షన్ మెంబర్ అవుతున్నారు అని హర్షం వ్యక్తపరుస్తూ నాకు ఇలా శుభాకాంక్షలు తెలుపుకుంటానికి వచ్చారు మేము కూడా అదే నమ్ముతాం నాన్నగారు మంచి అవకాశం మాకు కలిగిస్తున్నారు కోఆప్షన్ గాను చాలా ఆనందంగా ఉంది డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గారు ప్రజల గురించి ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని తపన పడే వ్యక్తుల్లో అతను మొదటిగా ఉంటారు సో ఆ పార్టీ అంటే మాకు అందుకని ఇష్టం ఆయన చేసే కార్యక్రమాలు కానివ్వండి వాళ్ళు పెట్టే పథకాలు కానివ్వండి ప్రజలకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాం అందులో ఈరోజు సమావేశం మాకు చాలా ఆనందకరంగా ఉంది మాకు కూడా ఒక మైనార్టీ కోటాలో సభ్యత్వం వస్తుందని వీళ్ళు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఈరోజు మీ ద్వారా మా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నామండి ఏలూరు మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాకు ఘన విజయం అందించిన ప్రజలకు తాము రుణపడి ఉంటామని వైకాపా నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి జరుగుతున్న ఏర్పాట్లను గురువారం పెదబాబు పరిశీలించారు
కమిషనర్ చంద్రశేఖర్ వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పెదబాబు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదీన నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి సర్వేగంగా ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ మహోత్సవంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పేర్ని నాని, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నానితో పాటుగా పలువురు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు. ప్రమాణ స్వీకారం అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో సభను నిర్వహిస్తామని అన్నారు. కావున ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొనాలని పెదబాబు పిలుపునిచ్చారు. ఈ నెల 30వ తారీఖు అంటే రేపు ఉదయం 11 గంటలకి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆళ్ల నాని గారు, ఇన్ఛార్జి మినిస్టర్ గారు అయినటువంటి పేర్నాని గారు, ఎంపీ గారు వీరి చేతుల మీదుగా ఏలూరు కార్పొరేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం మరి జరుగుతున్నది. మరి అట్లాగే రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి నూర్జహాన్ గారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే గెలుపొందినటువంటి 50 మంది కార్పొరేటర్లు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రేపు 11 గంటలకి కార్యక్రమం ప్రారంభమయ్యి మరి అందరి చేత ప్రమాణ స్వీకారాలు మరి గౌరవ కలెక్టర్ గారు చేయించిన తర్వాత మరి మేయర్ గారిని, నూర్జహాన్ గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. దాని తర్వాత ఇద్దరు డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవడం జరుగుతుంది. మరి కార్యక్రమం అయిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే ఇన్ఛార్జి మినిస్టర్ గారు, పేరు నాని గారు, మరి ఎంపీ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ బయట హాల్లో, బయట ఈ మున్సిపల్ ఆవరణలో మరి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము. గెలిచినటువంటి 50 మంది కార్పొరేటర్ తాలూకా మనుషులు వీళ్ళందరూ కూడా పాల్గొని ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఈ కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా కోరుకుంటూ, మరి ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చినటువంటి ఏలూరు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాము, కృతజ్ఞులై ఉంటాము. అట్లాగే మన హెల్త్ మినిస్టర్ గారికి జీవితాంతం రుణపడి ఉంటాము. మరి రెండోసారి మాకు మేయర్గా అవకాశం కల్పించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, మరి మా హెల్త్ మినిస్టర్ గారు అయినటువంటి ఆళ్ల నాని గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సోదరుడు ఆళ్ల ప్రసాద్ జయంతి వేడుకలను గురువారం ఏలూరులో ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆముదాల అప్పలస్వామి కాలనీలో 15వ డివిజన్ కార్పొరేటర్ తంగెళ్ల రాము ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మంచి మాయబాబు, వైకాపా నాయకులు ఎంఆర్డీ బలరాం, బొద్దాని శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత ఆళ్ల ప్రసాద్ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆళ్ల ప్రసాద్ అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు జల్లా హరికృష్ణతో పాటుగా పలువురు పాల్గొన్నారు. ఇచ్చేసాక మాట్లాడుతున్నా మా వాలంటీర్లు రాజు నువ్వు రాజు కొద్ది వెడల్పు అయితే సాగక్కర్లేదు అది. ఓకే ఏలూరు నగరంలో గాలి కాలుష్యాన్ని అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈ శ్రీనివాసరావు కోరారు.
ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో గురువారం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త ఎస్ కార్తికేయన్ గాలి కాలుష్యం పెరగడానికి గల కారణాలను వివరించారు. అదేవిధంగా కాలుష్యాన్ని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మన గాలిలో యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని బట్టి కొన్ని ప్రధాన నగరాలని పొల్యూషన్ సిటీస్ కింద డిక్లేర్ చేయడం జరిగింది. అందులో రీసెంట్గా ఒక 20 సిటీలని త్రూఅవుట్ ఇండియా ఐడెంటిఫై చేసింది. ఆ 20 సిటీల్లో 8 నగరాలు మన ఆంధ్రప్రదేశ్ నుంచే ఉన్నాయి. ఆ 8 నగరాల్లో ఏలూరు సిటీ ఒకటి. పొల్యూషన్ సిటీ అంటే ఏంటంటే అర్థం, మన గాలిలో ధూళి శాతం పార్టిక్యులేట్ మ్యాటరు ఎప్పుడైతే యాన్యువల్ యావరేజ్ స్టాండర్డ్ 60 కన్నా ఎక్కువ ఉంటుందో ఆ సిటీని పొల్యూషన్ సిటీ కింద అంటారు, నాన్ అటైన్మెంట్ సిటీ అంటారు. అలాంటి సిటీలో ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి దేశం మొత్తం ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది. అదేంటంటే నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్, ఎన్కే ప్రోగ్రామ్. ప్రధానంగా వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వీళ్ళ మధ్య ఏ విధమైన కోఆర్డినేషన్ ఉండాలి అనే దానికోసం సెంట్రల్ లెవెల్ నుంచి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తరఫున శ్రీ ఎస్ కార్తికేయన్ సైంటిస్ట్ గారు ఇక్కడ ఒక స్పెషల్ ఆఫీసర్గా వచ్చి ఏలూరు సిటీని మొత్తం ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఏ విధంగా ఉంది, ఏ విధంగా చేస్తే ఇంప్రూవ్ అవుతుంది అనే దాని మీద ఇప్పుడు రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. ఇలాంటి చర్యలన్నీ కూడా మున్సిపాలిటీ చూసుకోవాలి, ఈ విధమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక ప్లాన్ ఇచ్చారు. అదేవిధంగా ఒక స్పెషల్ ఆఫీసర్, ఒక నోడల్ ఆఫీసర్ అక్కడి నుంచి పంపించారు. ఆయన వచ్చి తగ సూచనలు సలహాలను ఈ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. చక్కగా ఉండేటట్టుగా మనం దాని మీద తగు చర్యలు తీసుకుంటే అవుతుందని, ఎలాంటి వాయు కాలుష్యం లేకుండా తీసుకోవాలని మన నేషనల్ ఆబ్జెక్టివ్ కింద, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద అందరూ కూడా తల చెయ్యి వేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ సిఐ గారు వచ్చారు, అండ్ డిటీసీ మేడం గారు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సిరి ఆనంద్ మేడం గారు, మున్సిపల్ అథారిటీస్ డిఈ గారు, ఏఈలు అండ్ ఆల్ ఆర్ ఫ్రమ్ మున్సిపాలిటీ అథారిటీ, అండ్ సివిల్ సప్లైస్ నుంచి ఏఎస్ఓ మేడం వచ్చారు, అండ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ డిడి డిప్యూటీ డైరెక్టర్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్, వీళ్ళందరికీ ఎంతో బాధ్యత ఉంది. వీళ్ళందరూ కలిసి సమన్వయంగా ఉంటే పొల్యూషన్ మనం కంట్రోల్ చేయవచ్చు అనేది ఈ యాక్షన్ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం, నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటీసీపీ లేఅవుట్ తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 kVA ట్రాన్స్ఫార్మర్, 3-phase కరెంట్ తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30-40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు ప్రీప్లాంటేషన్, నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలు పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యాన మందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో
ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లు పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థికాభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందన్నల్లో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తరువాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి, అదృష్టవంతులుగా మారండి. ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఎస్ఎంఆర్ ఫార్చూన్, ద్వారకా తిరుమల వద్ద ఎస్ఎంఆర్ సప్తగిరి, ఏలూరు చింతలపొడి రోడ్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఎస్ఎంఆర్ ఎవెన్యూ మరియు భోగాపురం విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వద్ద ఎస్ఎంఆర్ వైభవం వెంచర్లలో అతి కొద్ది ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి. ఈ వెంచర్లలో ఇండిపెండెంట్ హౌస్, గ్రూప్ హౌస్, అపార్ట్మెంట్స్ మీ అభిరుచికి తగ్గట్టు రూపుదిద్దుకుంటున్నవి. 80% వరకు బ్యాంక్ లోన్ సౌకర్యం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. ఎస్ఎంఆర్ వైభవం, ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి. ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూర్. మా సెల్ నంబర్ 9440188786. వెల్కమ్ బ్యాక్. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బిఏ సాల్మన్ రాజు డిమాండ్ చేశారు. ఏలూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువారం ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సాల్మన్ రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ముఖ్యంగా సిపిఎస్ విధానం రద్దు చేయాలని, డిఏలు విడుదల చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే రంగావల్లి, తాళ్లూరి రామారావు, డి కేదారేశ్వర స్వామి, అప్పలస్వామి, నగరం శ్రీనివాసరావు, టి బలరాం, ఎం నాగేశ్వరరావు, ఎన్ శ్రీనివాస్, ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. పరిష్కరించాలి పాఠశాలల సమస్యలను ఈ రోజున ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పత్తాలుక కేంద్రాల్లో నిరసన గళం వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నిరసన గళం వినిపించడానికి ప్రధాన భూమిక ఉపాధ్యాయులు, ఉద్యోగులు అనేక రకాలైనటువంటి అసంతృప్తులతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ, ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే, మరి ఒక పక్కన పాఠశాలల్ని నిర్వీర్యం చేసేలాగా, అంటే ప్రాథమిక పాఠశాలల్లో నుంచి 3-4-5 తరగతులను వేరు చేసి ఉన్నత పాఠశాలలు తరలించేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం విద్యా సంస్కరణల పేరుతోటి పూనుకుంది. పాఠశాల అందుబాటులో ఉండాలనేటటువంటి విధానం వాళ్ళకి అందుబాటులో లేని పరిస్థితి వస్తుంది. ఇది చాలా దుర్మార్గమైంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అలాగే 3 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని వెంటనే ప్రకటించి ఇవ్వాలని చెప్పి, మరి 6 విడతల డిఏని కూడా ప్రకటించాలని చెప్పి, ప్రభుత్వం ఒక డిఏని జీవో ఇచ్చింది, దానికి సంబంధించినటువంటి అమలు ఇంకా పూర్తిగా చేయలేదు. ఇంకొకటి హామీ ఇచ్చింది, ఆ జీవో రిలీజ్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మరి ఉద్యోగుల ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి అసంతృప్తిని గ్రహించి వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ సమస్యలు పరిష్కారం కాకపోతే మా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేసుకుంటున్నాం. ఏలూరులోని సైబర్ మిత్ర పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సైబర్ మిత్ర పోలీస్ స్టేషన్ విధి విధానాలను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. జిల్లాలో జరిగే సైబర్ నేరాల పరిశోధనపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే విధంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మేజర్లీ ఉమెన్ సేఫ్టీ మీద ఫోకస్ చేసుకోవచ్చు.
ఏరియాలో కొంచెం తక్కువైన 2.5 కిలోమీటర్ ఏరియా ఉంది కాబట్టి త్వరగా యాజ్ సూన్ యాజ్ మీ కాల్ వస్తే మనం రెస్పాండ్ చేస్తే దగ్గర అబౌట్ యువర్ ఒపీనియన్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ స్టేషన్ వర్కింగ్ వర్కింగ్ అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నా మనం ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ చేస్తున్నాము బట్ పాత కేసెస్ కొన్ని పెండింగ్ ఉన్నాయి చీటింగ్ కేసెస్ కొన్ని ఉన్నాయి దీనికి ఏం అన్ని కేసెస్ యాజ్ పర్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాం. ప్రజలు తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తామని 38వ డివిజన్ కార్పొరేటర్ తోట హేమమాధురి సుధీర్ తెలిపారు. ఏలూరు 38వ డివిజన్లో గురువారం విజయోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ తోట హేమమాధురి సుధీర్కు డివిజన్ ప్రజలు ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. యువత పూలవర్షం కురిపిస్తూ బాణసంచా కాలుస్తూ వారి సంతోషాన్ని తెలిపారు. ఈ సందర్భంగా తోట హేమమాధురి సుధీర్ మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని సహకారంతో ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేస్తూ డివిజన్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు తోట అప్పారావు, తోట శివ, ఆచంట వెంకటేశ్వరరావు, చలువాది పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరులోని ససియా రెడ్డి అటానమస్ కళాశాలలో ఈడీసీ విభాగం ఆధ్వర్యంలో గురువారం భారతరత్న జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రతన్ టాటా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ మాట్లాడుతూ రతన్ టాటా భారత పారిశ్రామిక అభివృద్ధికి ఎంతగానో తోడ్పడ్డారని అభివర్ణించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏ వీరభద్రరావు మాట్లాడుతూ రతన్ టాటా స్ఫూర్తితో ఎంతో మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించి వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీసీ కోఆర్డినేటర్ డాక్టర్ తేరా రాజేష్, పీజీ కళాశాల కరస్పాండెంట్ కె శివరామకృష్ణ ప్రసాద్, డైరెక్టర్ డాక్టర్ కె రామరాజు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. It is our duty our beloved Rasmanji Dadabhai Tanu విద్యార్థుల్లో ఉండేటువంటి అంతర్గత లక్షణాలని అభివృద్ధిపరుస్తూ దేశాభివృద్ధికి వాళ్ళని అంకితం చేసేటట్టుగా ఇక్కడ కార్యక్రమాలను మేము ఎప్పుడు రూపుదిద్దుతూ ఉంటాం. విద్యార్థుల్లో పారిశ్రామికవేత్తల్ని ఎంటర్ప్రినర్స్ని తయారు చేయడమే ధ్యేయంగా మా కాలేజీలో సిఐఐఈ సెంటర్ ఫర్ ఇంక్యుబేషన్ ఎంటర్ప్రినర్ సెల్ని మేము ఇక్కడ స్థాపించడం జరిగింది. వాళ్ళకి వాళ్ళ పుట్టినరోజుల్ని మేము జరుపుతూ విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపుతూ ఉంటాం. కాలేజీకి విద్యార్థులు రాకుండా ఆన్లైన్లోనే ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. విప్లవాత్మకమైన మార్పుని తీసుకొచ్చి అభివృద్ధికి మన దేశాన్ని తీసుకెళ్లినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. కార్యక్రమం బర్త్డే లాంటివన్నీ కూడా మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. నిన్న మన ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్ మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పెద్ద పారిశ్రామికవేత్త, ఆయనది 100వ జయంతి ఉత్సవాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇదే రకంగా మన దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల యొక్క జయంతి ఉత్సవాలు మా కళాశాలలో ఉండే విద్యార్థులకు స్ఫూర్తిని నింపేటట్టుగా
వారందరూ కూడా భవిష్యత్తులో పెద్ద పెద్ద ఎంటర్‌ప్రెనర్స్‌గా ఇండస్ట్రియలిస్టులుగా తయారయ్యేటట్టుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలను మేము నిర్వహిస్తున్నాం ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి టీవీ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థాంక్యూ కళాశాలలో ఉన్నటువంటి సిఐఇ ఈడిసి సెల్లో కోఆర్డినేటర్‌గా బాధ్యతలను చేపట్టాను ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు విద్యార్థులను అవగాహన పరిచేనటువంటి నిమిత్తం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీనిలో భాగంగా ఈ రోజు 117వ జయంతిని మేము ఇక్కడ జేఆర్డి టాటా గారి జయంతిని ఘనంగా కళాశాలలో జరపడం జరుగుతుంది ఎందుకంటే సేవలను అందించారు విద్యా రంగంలో పారిశ్రామిక రంగంలో సేవా రంగంలో వైద్య రంగంలో సామాజిక అభివృద్ధి కోసం భారతదేశ మరియు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఆయన ఎంతగానో తోడ్పడ్డారు ఆయనకు కూడా ఘనమైనటువంటి నివాళులు ఆయనకు అర్పించాం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు ఉద్యమ బాట పట్టారు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సిఐటియు ఏఐటిఎసిల ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా నాయకులు బి సోమయ్య బండి వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ నిత్యం విధ నిర్వహణలోనే ఉంటున్న మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు ముఖ్యంగా మున్సిపల్ ఉద్యోగులు కార్మికులకు 11వ పిఆర్సీ అమలు చేయాలని కాంట్రాక్ట్ పబ్లిక్ హెల్త్ కార్మికులకు హెల్త్ అలవెన్సులు కోతలు లేకుండా ఇవ్వాలని స్కూల్ స్వీపర్లకు ఫుల్ టైం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు పొప్పాల కన్నబాబు జగన్నాథం సాయిబాబు జాన్ బాబు భజంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఈ హెల్త్ అలవెన్స్ బకాయిలు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల్లో ఇచ్చారు కానీ ఏలూరు మున్సిపాలిటీలో మాత్రమే ఇప్పటి వరకు ఇవ్వలేదు గత 3-4 నెలలుగా అడుగుతున్నప్పటికీ కూడా రేపు మాపు అంటున్నారు తప్ప కార్మికుల హెల్త్ అలవెన్సులు ఇవ్వట్లేదు అలాగే 60 సంవత్సరాలు నిండినాయనే పేరుతోటి 14 మంది వర్కర్స్ని రిటైర్ చేశారు వాళ్ళకి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు గ్రాట్యుటీ కానీ పెన్షన్ కానీ ఇవ్వలేదు ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి కార్మికులకు రావాల్సిన 6 నెలల హెల్త్ అలవెన్సుల బకాయిలు యూనిఫారం చెప్పులు సబ్బులు కొబ్బరి నూనెలు అలాగే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆబ్కాస్ విధానాన్ని తీసుకొచ్చి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రోడ్డున పడేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఆబ్కాస్ విధానం రద్దు చేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ వెంటనే పర్మిట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏలూరు కార్పొరేషన్లో కాంట్రాక్ట్ విభాగం పనిచేస్తున్న హెల్త్ వర్కర్స్కి 6 నెలలు హెల్త్ అలవెన్స్ బకాయిలు ఉన్నాయి వాళ్ళు తక్షణమే చెల్లించాలని చెప్పేసి గత 4-5 నెలలుగా హెల్త్ ఆఫీసర్ కమిషన్ని నిర్ణయించుకున్నప్పటికీ రేపో మాపో అని చెప్పేసి 6 నెలలు గడిపారు ఎప్పటికైనా హెల్త్ అలవెన్సులు బుధవారం నాడు కానీ చెల్లించకపోతే 5వ తారీఖు గురువారం నుండి సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ఎచ్చరిక చేస్తున్నాము అలాగే ఎవరైతే 60 సంవత్సరాలు నిండిన కాంట్రాక్ట్ కార్మికులు రిటైర్ అయ్యారు 14 మంది వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నతో పాటు వాళ్ళ వారసులకి ఉద్యోగాలు అని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరుతున్నాం ఈ విధంగా కార్పొరేషన్లో పెండింగ్ ఉన్న సమస్యల్ని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల కమిటీ పరిష్కారానికి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం ఏలూరు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఎవరైతే కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా 6 నెలలు హెల్త్ అలవెన్స్కి సంబంధించి బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు అయిన తక్షణమే చెల్లించాలి దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఎన్నికైన కౌన్సిల్ అయినా సరే ఎవరైతే కార్మికులు ఉన్నారో పారిశుద్ధ కార్మికులు వాళ్ళ సమస్యల్ని తక్షణం ఇప్పటికైనా సరే మరి స్పందించి వాళ్ళ సమస్యల పరిష్కారానికి కొత్త కౌన్సిల్ అయినా నిర్ణయం తీసుకోవాలని లేని పక్షంలో ఈ నెల 5వ తారీఖు నుంచి మున్సిపల్ కార్మికులంతా కూడా సమ్మెలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా ఈ సమస్య పరిష్కరించకపోతే ఇప్పటికైనా సరే సమ్మెలో దిగుతాం 5వ తారీఖున సమ్మెలో దిగుతామని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి హెచ్చరిక చేస్తున్నాం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని పార్టీ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు పిలుపునిచ్చారు ఏలూరులోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పిసిసి ఎస్సీసెల్ అధ్యక్షులు కొరివి వినయ్ కుమార్ బీసీసెల్ అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావు మైనార్టీ సెల్ అధ్యక్షులు జనాబ్ దాదాగాంధీలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు
ఈ సందర్భంగా జెట్టి గురునాథరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాజీవ్ గాంధీ, గ్రామ సంఘటన చైర్మన్ అమర్ జహాబేగ్, పీసీసీ జనరల్ సెక్రటరీ హరికుమార్ రాజు, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాస్, ఏలూరు నగర అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. తలెత్తుకొని మనం ఉండే పరిస్థితి వచ్చింది. ఈ రోజున చాలా మంది గతంలో కాంగ్రెస్ పార్టీ విమర్శించిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకుని వేరే పార్టీకి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు చాలా దారుణమైన హీనమైన బతుకుతున్న సంగతి మనం గుర్తించాలి. కాంగ్రెస్ పార్టీలో ఆ జెండా వేసుకున్న ఒక నాయకుడికి ఉన్న గుర్తింపు కూడా మరి ఈ రోజున అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఉన్నాయండి, కేంద్ర నాయకులు ఉన్నాయండి, అందరూ కూడా బాధితుల్లో బతికే పరిస్థితి ఈ రోజున మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్యం లేదు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేయడం, వాక్ స్వాతంత్రం లేదు. ఈ రోజున రైతులు గత 9 నెలల పైబడి ధర్నా చేస్తున్న పట్టుకుని నాదులు లేడు, నిర్దాక్షిణ్యంగా ఈవేళ ప్రైవేట్ పరం చేస్తున్నారు, అడిగే నాదులు లేడు, అడిగినా వినే నాదులు లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి, కాంగ్రెస్ పార్టీ ఉంటే బాగుంటుంది అనే నినాదం మనం చూస్తాం. అందరం కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ చవసత్వాలు తేవాలి అని చెప్పి పార్లమెంట్లో గట్టిగా పోరాటం చేస్తున్నారు. దానికి సంఘీభావం మనందరం కూడా ఏదో ఆఫీసులో కార్యక్రమాలు కాదు, ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు వస్తున్నారని చూస్తున్నారు అనే విషయాన్ని అందరం కూడా గుర్తుంచుకోవాలి. అంతేగాని కార్యక్రమం అంటే ఏదో ఆఫీస్ కూడా జరిగిందే ఎటెండ్ అయితేనే అయిపోయాం అనుకునే నాయకత్వాన్ని మాత్రం ప్రజలు తిరస్కరిస్తారు. ప్రజల్లో వెళ్ళాలి, ఎలక్షన్స్ వస్తే ప్రజల దగ్గరికి మనం వెళ్ళి 10 ఇళ్ళ 20 ఇళ్ళ తిరిగామని చెప్పగలిగేవాడు నాయకుడు అని చెప్పుకోవడానికి ధీమా ఏర్పడుతుంది. ఏదైతే అనేక కార్యక్రమాలు ఇవాళ చూస్తున్నాం మనం, వాలంటరీ వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. ఎందుకంటే ఒక భయపెట్టి దౌర్జన్యంతో పరిపాలన చేస్తున్నారు, ఈ 2 సంవత్సరాలు అనేక రకమైన ఇబ్బందులు పడుతున్నాం అనే విషయాన్ని ప్రజలందరూ కూడా గమనించారు. జిల్లాలోని రైతులు, కౌల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం బకాయిల చెల్లింపుపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు పవర్పేటలోని అన్న వెంకటేశ్వరరావు భవనంలో గురువారం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో రైతుల నుండి ప్రభుత్వం 13.87 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని, దీనికి 2592 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా 2525 కోట్ల రూపాయలు విడుదల చేశారని చెప్పారు. అదేవిధంగా మొక్కజొన్న రైతులకు చెల్లించాల్సిన 35 కోట్ల రూపాయలు కూడా తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఈరోజు రైతులు చేసిన పోరాటం ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం బకాయి సొమ్ములు రైతుల ఖాతాలకి జమ చేయడం జరిగింది. అంటే రైతులు గత 3 నెలల క్రితం ధాన్యం అమ్మితే ధాన్యం బకాయి సొమ్ములు ఇవ్వకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా రోడ్డెక్కి ఆందోళన చేశారు, దీక్షలు చేశారు, ధర్నాలు చేశారు, ప్రదర్శనలు చేశారు. చివరికి ప్రజాప్రతినిధులు కూడా అవమానపరిస్తే రైతుల్ని ఆందోళన కూడా చేయడం జరిగింది. దాదాపు 2592 కోట్ల రూపాయలు రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. అట్లాంటి పరిస్థితి సొమ్ములకి రాష్ట్ర ప్రభుత్వం 2525 కోట్లు ధాన్యం బకాయిల్ని నిన్నటితోటి రైతుల ఖాతాలకి జమ చేయడం జరిగింది. ఇంకా 66 కోట్ల రూపాయలు ధాన్యం బకాయిలు రైతులకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకా అనేక సాంకేతిక కారణాల వల్ల ధాన్యం బకాయిలు నిలిచిపోయిన 66 కోట్లు కూడా వెంటనే రైతుల ఖాతాలకి జమ చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే రైతులు ధాన్యం అమ్మిన వెంటనే 72 గంటల్లో ధాన్యం బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది.
అట్లాంటిది మన రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల లోపు చెల్లిస్తామని చెప్పారు. ఆ 21 రోజులు కాకుండా 3 నెలలు అయిపోయిన పరిస్థితుంది. అయితే ప్రభుత్వం ఆలస్యంగా ధాన్యం డబ్బులు చెల్లించడం వల్ల రైతుల అప్పులకి వడ్డీలు పెరిగిపోయి ఇవాల రైతులు నష్టపోయిన పరిస్థితి ఉన్నది. దాదాపు ఒక పశ్చిమ గోదావరి జిల్లాలోనే 150 కోట్ల వరకు వడ్డీ రూపంలో రైతులు నష్టపోయారు. నగదు వారి బ్యాంక్ ఖాతాలకి జమ చేసే విధంగా చెల్లిలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదనే పేరుతో, కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేసే విధానం కూడా మంచిది కాదని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సమస్య తలెత్తకుండా ముందుగానే చెల్లిలు తీసుకుని ధాన్యం కొన్న వెంటనే డబ్బులు రైతుల ఖాతాలకు జమ అయ్యే విధంగా చెల్లిలు ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే జిల్లాకు సంబంధించిన మొక్కజొన్న బకాయిలు కూడా రైతులకు అందాల్సిన పరిస్థితి ఉన్నది. ఆ మొక్కజొన్న బకాయిలు కూడా వెంటనే రైతులకు చెల్లించే విధంగా చెల్లెలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడమే కాకుండా యువతలో సేవాగుణం పెంపొందించే దిశగా దెందులూరు శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి అడుగులు వేస్తున్నారు. పుట్టినరోజుల పేరుతో డబ్బును వృధా చేయకుండా సేవా కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఇచ్చిన పిలుపును పలువురు యువకులు అనుసరిస్తున్నారు. ఈ క్రమంలోనే పెదకడమి గ్రామానికి చెందిన చల్లగొళ్ల హరికృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకుని బుధవారం రాత్రి ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆహారం అందించారు. పుట్టినరోజు సందర్భంగా పలువురికి రుచికరమైన భోజనంతో ఆకలి తీర్చడం తనకు ఎంతో సంతోషంగా ఉందని హరికృష్ణ అన్నారు. తనకు ఈ ఆలోచన కలగజేసిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. అరే బండి కడ ప్లేట్ పుట్టినరోజు సందర్భంగా కొటార అబ్బాయి చౌదరి గారు పార్టీ చేసి డబ్బులు పాడు చేసుకోకుండా అలా లేని వారికి అన్నదానం చేస్తే వాళ్ళ ఆకలి తీరద్దని ఈ కరోనా టైంలో చెప్పడం జరిగింది. ఆయన మాటలు పట్టించుకుని మేము వెళ్ళి అలా చేయడం జరుగుతుంది. ఆయన పేరు మీద ఆయన స్ఫూర్తిగా తీసుకుంది. సుమారు 200 మంది భోజనాలు తయారు చేయించామండి. ఈ పెద్ద హాస్పిటల్లో 150 పంచుతాం అనుకుంటున్నాం. 50 బయట ఉన్న వాళ్ళకే ఫుడ్ పత్రుల మీద ఉన్న వాళ్ళు పంచుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండో విడత జగనన్న విద్యాదీవెన సాయం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్, వీసీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, సంబంధిత అధికారులు. నగరాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించండి, ఇడా చైర్మన్ గా నియామక పత్రాన్ని ఈశ్వరి బలరాం కు అందజేసిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. నగరంలో పలు సచివాలయాలను ఎస్పీ రాహుల్ దేవ్ శర్మతో కలిసి తనిఖీ చేసిన ఏలూరు రేంజ్ డీఐజీ కేవి మోహన్ రావు, సచివాలయ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని సూచన. నేను ఉన్నా నేను విన్నా క్యాంపు కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించి మనోధైర్యం కల్పించిన డిప్యూటీ సీఎం ఆళ్ల నాని. రేపే కొలువు తీరనున్న నగరపాలక సంస్థ నూతన పాలకవర్గం, మేయర్గా నోజహాన్, డిప్యూటీ మేయర్లుగా నోకపయ్యి సుధీర్, గుడిదేశి శ్రీనివాసరావులకు ఛాన్స్. మేయర్ డిప్యూటీ మేయర్ల ఎన్నికకు రంగం సిద్ధం, ఏర్పాట్లను పర్యవేక్షించిన కమిషనర్ డి చంద్రశేఖర్, ఎస్ఎంఆర్ పెదబాబు.
విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.